అది ప్రజలకు ఉపయోగపడే బిల్లులు, అందులో యూనివర్సిటీలు ఉన్నాయి, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ ఉంది, అదేవిధంగా చాలా బిల్లులు ఉన్నాయి. ద పాయింట్ ఈస్ రెండు కాన్స్టిట్యూషనల్ పోస్ట్. దిస్ ఇస్ నాట్ హౌ ఇట్ ఈస్ సపోజ్ టు బి. ముఖ్యమంత్రి గారు క్లియర్గా వయోలేట్ చేస్తున్నారు. ఆయన మాటల వల్ల, ఆయన చేతల వల్ల రాజ్యాంగం పట్ల గౌరవం లేదు ముఖ్యమంత్రికి అని పదే పదే నిరూపించుకుంటున్నారు, విచ్ ఇస్ అ రాంగ్ థింగ్. మేము పూర్తిగా టీచర్ల పక్షాన ఉన్నాం, వాళ్ళ పక్షాన నిలబడతాం, అవసరమైతే వాళ్ళ పక్షాన కూడా కొట్లాడతాం. ఇది అన్యాయం కాదా? ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు లేని ప్రాబ్లము ఇప్పుడు వచ్చింది అంటే ఇది కేసీఆర్ గారు క్రియేట్ చేసిన ప్రాబ్లం కాదా? క్రియేట్ చేసినాక ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయాల్సింది కేసీఆర్ గారు కాదా? ఇలా భార్యను ఒక చోట, భర్తను ఒక చోట పెట్టి, ఇదేదో కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు జరిగేది కాదు కదా, ఇక జీవితాంతం వాళ్ళు అలా బతకాలి అంటే ఎవరికైనా కష్టమవుతుంది కదా. ఆ మాత్రం అర్థం చేసుకోలేని ఇంగితం కేసీఆర్ గారికి లేదా? ఆడవాళ్ళు అయ్యుండి బిడ్డల్ని వేసుకొని రోడ్ల మీద కూర్చొని వాళ్ళు కొట్లాడుతుంటే కనీసం మానవత్వం అయినా లేదా? మేము పూర్తిగా వాళ్ళకు మద్దతు ఇస్తున్నాం, వాళ్ళ పక్షంగా పోరాటం కూడా చేస్తాం. ఉండదండి, ఎన్నిసార్లు చెప్పాలి, ఉండదు. బీజేపీకి మాకి సిద్ధాంతాలే వేరు. ఖమ్మంలో ఎందుకు సభ పెట్టాడు? ఖమ్మంలోనే ఎందుకు సభ పెట్టాడు? బీఆర్ఎస్ పార్టీ పెట్టినాక మొదటి సభ ఖమ్మంలోనే ఎందుకు పెట్టారు? ఎందుకంటే కేసీఆర్ ఫియర్ షర్మిల. కేసీఆర్ షర్మిల అంటే భయం కాబట్టే షర్మిల పాదయాత్ర ఆపాలనుకున్నాడు కేసీఆర్ గారు. ఇప్పుడు కేసీఆర్ గారు షర్మిల పాలేరులో పోటీ చేస్తుంది అన్న కన్ఫర్మేషన్ వచ్చేసరికి ఇక ఖమ్మం మొత్తం పోయినట్టే అని అర్థమైంది. కాబట్టి కేసీఆర్ గారుకి ఈ భయం పుట్టింది. ఒక పాలేరే కాదు, మొత్తం ఖమ్మం జిల్లా, మొత్తం నల్గొండ జిల్లా కూడా షర్మిలారెడ్డి ప్రభావం ఉండబోతుంది అని. అందుకే కదా ఈరోజు కేసీఆర్ గారు ఖమ్మంలో సభ పెట్టాడు. అసలు ఖమ్మంలో అడుగు పెట్టే అర్హత కేసీఆర్ గారికి ఉందా? ఏం చేశాడు కేసీఆర్ గారు ఖమ్మం కోసం? సీతారాం ప్రాజెక్టు ఏమైంది? భద్రాచలంకి నెల సంవత్సరానికి 100 కోట్లు ఇస్తానన్నాడు, ఒక్క సంవత్సరమైనా ఇచ్చాడా? కరకట్ అన్నాడు, ఏమైంది? అసలు ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నాడా? ఆడ మిర్చి రైతులు అసలు నష్టపోతే పంట నష్టపరిహారం ఇస్తామన్నారు, ఒక్కరికైనా ఇచ్చారా? పోడు భూముల సమస్య ఖమ్మంలో అత్యధికంగా ఉంది, ఒక్కరికైనా ఒక్క ఎకరానికైనా పోడు భూములకు పట్టాలు ఇచ్చారా? అసలు ఏ అర్హత ఉంది ఖమ్మంలో అడుగు పెట్టడానికి? రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం ఖమ్మం. అలాంటి వాళ్ళు, అలాంటి ప్రజలు కేసీఆర్ గారిని, ఆయన పార్టీని తరిమి తరిమి కొడతారు ఖమ్మంలో. కేసీఆర్ గారు పార్టీ పెట్టాలనో లేకపోతే బలపడాలనో ప్రయత్నిస్తే పొంగులేటి శ్రీనివాస్ గారి పునాది ఏమిటి? ఆయన బేస్ ఏమిటి? ఆయన ఎక్కడి నుంచి పైకొచ్చారు? రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ అనే పేరుతో పైకొచ్చిన వాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అలాంటప్పుడు ఏ మనిషికైనా కృతజ్ఞత భావం ఉండాలి, ఉందనే నేను అనుకుంటున్నాను. అంతే కదా, నాకు బాగా గుర్తు పవన్ కళ్యాణ్ గారు నేను పార్టీ ఇక్కడ పెడుతున్నాము అన్న కొన్ని రోజులకేమో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పార్టీ మేము పెట్టబోము, తెలంగాణను వదిలేసుకుంటున్నాము, మేము ఆంధ్రాకే పరిమితం అవుతాము అని పవన్ కళ్యాణ్ గారే చెప్పినట్టు నాకు ఎందుకో బాగా గుర్తు. ఇప్పుడు ఆయనే పార్టీ పెడతానని అంటున్నాడు. ఆయనే కాదు, తెలుగుదేశం వాళ్ళు కూడా మొన్న చంద్రబాబు గారు వచ్చి మీటింగ్ పెట్టారు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. దీన్ని చూడాల్సిన యాంగిల్ ఏమిటంటే వైఎస్ వివేకానంద రెడ్డి కడప జిల్లాలో చాలా గొప్ప నాయకుడు. అసలు ఎలాంటి నాయకుడు అంటే వివేకానంద రెడ్డి ఎవరైనా ఒక ప్రాబ్లం తీసుకొని ఆయన దగ్గరికి వెళ్తే ఆ ప్రాబ్లంతో వచ్చిన మనిషిని వెంట పెట్టుకొని ఆ డిపార్ట్మెంటుకు వెళ్ళి ఆ మనిషి పక్కనుండగానే ఆ డిపార్ట్మెంటు ఆఫీసర్స్తో మాట్లాడి అక్కడికక్కడే
ఆ సమస్యను పరిష్కరించాలి అన్న తపన కలిగిన వాడు వివేకానంద రెడ్డి. అంత గొప్ప నాయకుడు వివేకానంద రెడ్డి. అలా తయారు చేసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. అంత ఆదరణ ఉన్న నాయకుడు వివేకానంద రెడ్డి అయితే, అంత మంచి అవైలబుల్గా ఉన్న నాయకుడు వివేకానంద రెడ్డి అయితే, ఆయనను అతి దారుణంగా అన్ని గొడలి వేట్లు వేసి అతి దారుణంగా చంపిన విషయం అందరికీ తెలిసిందే. ఇది ఈ ఘటన జరిగి కూడా ఇప్పటికీ సంవత్సరాలు గడిచిపోతుంది. ఇలా ఒక్కొక్క కేసు సాల్వ్ చేయడానికి, ఇంత ప్రామినెంట్ లీడర్ కేసు కూడా సాల్వ్ చేయడానికి మన దేశంలో ఇలా సంవత్సరాల తరబడి టైం పడితే, అసలు ప్రజలకు సిస్టమ్ మీద కానీ ఒక సిబిఐ మీద కానీ అసలు నమ్మకం ఉంటుందా? ఇలాంటి కేసులే కాదు, ప్రజలకు వచ్చిన ప్రతి కేసు, ప్రతి సమస్య ఆ డిపార్ట్మెంటు వేగంగా నిజాయితీగా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే సమాజంలో ప్రజలకు ఆ డిపార్ట్మెంట్ల మీద, వ్యవస్థ మీద, సిస్టమ్స్ మీద భరోసా కలుగుతుంది. కనుక ఇప్పటికైనా కూడా ఈ కేసులో నిజనిజాలు తేల్చండి, దోషులను పట్టుకోండి, శిక్షించండి. మరొకసారి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం సిబిఐకి ప్రార్థిస్తుంది.